Oh వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వ్లాగ్ ఏంటంటే మేము ఎల్లోరా కేవ్స్ వెళ్ళాం అన్నమాట సో ఇది లాస్ట్ వ్లాగ్ ఆఫ్ షిరిడి ట్రిప్లో ఇంక ఇది లాస్ట్ వ్లాగ్ అనమాట సో మేము ఎల్లోరా కేవ్స్ వెళ్ళాము సో చాలా అద్భుతమైన ప్లేస్ అండి సో వెళ్తున్నప్పుడు మధ్యలో ఇది ఒక చిన్న స్పాట్ కనిపించింది అనమాట భలే బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఫోటోషూట్స్ అవన్నీ జరుగుతున్నాయి సో అంతకంటే ముందు మేము పంచముఖ గణేష టెంపుల్ వెళ్ళామండి ఎంత బాగుందండి ఈ టెంపుల్ చాలా అద్భుతమైన టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అంటారు గరికా తీసుకున్నాక చూపించు బా చదువు రావాలని అన్నం పెట్టుకుని దేవుడికి ఓకేనా గరిక అంటారు స్వామికి చాలా ఇష్టం వినాయకుడు వినాయక స్వామికి చాలా ఇష్టం లోపల అయితే పూజ బ్రహ్మాండంగా చేశారు అన్ని పూజారి కూడా చాలా బాగా చేశారు అర్చన అవన్నీ చాలా బాగా చేశారు అండ్ అది అయిపోయాక ఆ టెంపుల్ మళ్ళీ పక్కన చిన్న గుళ్ళు ఉన్నాయి టెంపుల్ లోపలే సాయిబాబా అమ్మవారు ఆంజనేయ స్వామి అలా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి చూసేసుకున్నాము అసలు ఎంత బాగుందంటే ఇక్కడ నుంచి మాకు వెళ్ళాలనిపించలేదు పక్కనే అన్ని పంట పొలాలు చల్లటి గాలి వీస్తూ పైగా పొద్దునే వెళ్ళాం కదా అద్భుతంగా ఉందన్నమాట ఈ గుడి ఎంత ఆనందం వేసిందో ఈ గుడిలో ఆ స్వామి కూడా చాలా బాగున్నాడు చూడడానికి అండ్ నెక్స్ట్ అయితే మేము ఎల్లోరాకి నియర్ బై వచ్చేసాక ఒక రెస్టారెంట్లో భోంచడానికి ఆగేమని ఇంకా లంచ్ చేసుకొని వెళ్ళిపోతే హ్యాపీ కదా అప్పటికే వన్ థర్టీ వన్ అలా అయిందనమాట ఈ జనాలను చూసారా ఎంత రష్ ఉందో అండ్ ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు నెక్స్ట్ అయితే ఎల్లరో క్విస్కొచ్చాం కాదు ఈ ఎండలో మనకి ఎల్లరూ అవసరమా అవసరమేనా సార్ అడిగాం కదా ఆల్రెడీ వెళ్ళంగానే అయితే బోల్డ్ అని అవి కోతులా చింపాంజీస నాకు అర్థం కావట్లేదు కోతుల లాగే ఉన్నాయి మంకీసే అనుకుంటా తనుషేమో చింపాంజీ అన్నట్టు తెలియట్లేదు బట్ కానీ బోల్డ్ అని ఉన్నాయన్నమాట ఇక్కడ అసలు మీ వత్సంగా వాటి పిల్లలు కూడా క్యూట్ గా ఉన్నాయి ఎవరు మొత్తం చూస్తారు ఓన్లీ కైలాస్ టెంపుల్ చూసొచ్చేస్తారా మొత్తం మొత్తం చూడాలంటే ఒక టూ త్రీ అవర్స్ టైం పడుతుంది కానీ ఒక ఫేమస్ కైలాస్ టెంపుల్ ఉంటుంది కేవీ నెంబర్ సో అది ఒక్కటి వద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే చాలా రష్గా ఉంది చాలా ఎండగా ఉంది లోపలికి కేసులకు వెళ్ళాక ఇంతమంది జనాలు ఉన్నా కూడా హ్యూమిడిటీ అవుతుంది సో అందుకనేసి పరిస్థితిని బట్టి లోపలికి వెళ్ళాక చూస్తా ఈ ఎల్లోరా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయండి ఇది మొత్తం దీని విస్తీర్ణము రెండు కిలోమీటర్లు అనమాట రెండు కిలోమీటర్లు అండ్ ఈ గుహల నిర్మాణానికి ఐదు వందల సంవత్సరాలు పట్టిందంటండి అసలు ఒక రాజవంశీకులు వాళ్ళ మొత్తం కుటుంబం తరతరాలు ఈ గుహల నిర్మాణంలోనే లైక్ నిమగ్నమై ఉన్నారనమాట ఇందులో బౌద్ధ జైన హిందూ దేవాలయాలు ఉన్నాయి మూడు మతాల భావ సంగమం ఈ గుహలు అనమాట సో ఈ గుహలు చూడడానికి బెస్ట్ టైం అయితే ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు బెస్ట్ టైం అండి కాకపోతే సమ్మర్లో ఎక్కువగా ఏంటంటే చాలామంది వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు అండ్ స్కూల్స్కి సెలవులు కాబట్టి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు ట్రిప్పులు వేస్తూ ఉంటారు ఆ చుట్టుపక్కల స్కూల్స్ వాళ్ళు కూడా ఎక్కువగా అనమాట మేము చూసినప్పుడు కూడా స్కూల్ పిల్లలు వస్తూ ఉంటారు బట్ నా అడ్వైజ్ ఏంటంటే మీరు ఆగస్ట్ నుంచి అక్టోబర్ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది అండ్ ఈ మధ్యలో ఎవరైనా వెళ్ళిపోయారనుకోండి ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఒక మంచి ఎక్స్పీరియన్స్ మనకిది అసలు ఇది ఎల్లోరా కేవ్స్ అయితే మనము అసలు లైఫ్ టైంలో ఒక్కసారైనా చూడాలండి ఎంత అద్భుతంగా ఉంది ఎంత హిస్టరీ ఉంది ఈ కేవ్స్కి అయితే అసలు ఇది ఒక పెద్ద కొండని పైనుంచి చెక్కుతూ ఈ ఎల్లోరా కేవ్స్ని చేశారన్నమాట తయారు చేశారనమాట అప్పట్లో ఎన్నో వేల ఏళ్ళ క్రితం అన్నమాట అసలు ఎంత అద్భుతమైన చక్కెం అండి ఎంత బాగుంది ఇవి మొత్తం ముప్పై రెండు కేవ్స్ ఇందులో మేము వెళ్ళేది నెంబర్ సిక్స్టీన్ అనుకుంటే ఇందులో శివుడి టెంపుల్ ఉంటుందన్నమాట ఇది చాలా ఫేమస్ ఇక్కడ సో మేము నేనైతే అది ఒక్కటే వెళ్ళాను ఎందుకంటే మేము వెళ్ళేటప్పటికే మూడు అయ్యింది అండ్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా క్లోజ్ అన్నారు సో ఈ ఒక్కటి చూడడానికే మీకు ఎంత టైం పట్టేస్తుంది తెలుసా అసలు ఎంత అద్భుతమైన చక్రాలు ఆ వీడియో చూడండి ఎంత బాగున్నాయి డీటెయిల్గా అసలు నేను ఎంత వీడియో చూపించినా మీరు వెళ్ళి మీ కళ్ళతో చూస్తే ఉండే ఆనందం అది వేరండి అసలు అండ్ కాస్త వాతావరణం చల్లబడి చల్లగా ఉన్నప్పుడు వెళ్ళండి అసలు మీ అసలు మైమర్చిపోతాం అనమాట మనల్ని మనము అంత అద్భుతమైన కట్టడం అనమాట అసలు నాకు షాక్ వేసింది అసలు పైనుంచి కొండని చెక్కుంటూ ఇలా ఎలా చెక్కారు ఇలా ఎలా మలి మలిచారు ఈ ఈ ఎంత అద్భుతమైన కేవ్స్గా అనేసి చాలా ఆశ్చర్యం వేసింది అసలు మానవులు అసలు ఇంత అద్భుతమైన మేధావులా అని అనిపించింది అనమాట నాకైతే అసలు ఇప్పుడు నేను చూపిస్తుంది చివరి టెంపుల్ అండి ఇది సీలింగ్ పైన టెంపుల్ పైన సీలింగ్ పైన కూడా చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో ప్రతి మూల ఒక అద్భుతం అనమాట అండ్ ఇదే ఆ శివ ఆ శివాలయంలోని శివుడి గుడి ఇది ఆ శివలింగం అనమాట పైనుంచి అలా ఆయన మీద వెంటిలేషన్ అంటే సూర్యకిరణాలు పడుతూ చాలా బాగుందండి అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఎంత అసలు ఒక్కొక్క ఒక్కొక్క ఇది ఏమంటారు దీన్ని ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క హిస్టరీ లాగా ఉందన్నమాట అండ్ ఇవన్నీ పైన సీలింగ్స్ మీద చెక్కడాలు అండ్ మీకు అక్కడ గైడ్ ఉంటారండి మీరు గైడ్ తీసుకుంట గైడ్ని హైర్ చేసుకున్నారనుకోండి గైడ్ ద్వారా బోల్డ్ అనే విషయాలు మనకు తెలియని విషయాలు చాలా తెలుసుకోవచ్చు అనమాట సో గైడ్ సహాయంతో కూడా మనం హ్యాపీగా ఈ ఎల్లోరా కేవ్స్ చూస్తే ఇంకా బోల్డ్ అంత నాలెడ్జ్ తెలుస్తుంది మనకి అండ్ అద్భుతం అండి అసలు ఎంత బాగుంది చూడండి అసలు చాలా చాలా బాగుంది నేను వీడియో తీస్తున్నప్పుడు అంటే ఎడిట్ చేస్తున్నప్పుడు అసలు నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను అంటే మేము ఇంత అద్భుతమైన గుహలని అది కూడా మన భారతదేశంలో చూసావా అది కూడా మనకి మహారాష్ట్రలో చాలా దగ్గర పెద్ద దూరం కూడా కాదు అండ్ నెక్స్ట్ అయితే చూడండి ఇదే మన ట్వంటీ రూపీస్ నోట్ మీద ఎల్లోరా వస్తే ఉంటుంది అనమాట ఇది అదే ఈ ప్లేస్ సో మా తమ్ముడు ట్వంటీ రూపీస్ నుంచి అలా బోర్డ్ అని రీల్స్ తీశారు ఫొటోస్ దిగాము సో మా తమ్ముడి దగ్గర నుంచి ఆ ట్వంటీ రూపీస్ తీసుకొని బోల్డ్ అంతమంది రీల్స్ చేసుకున్నారు ఫొటోస్ దిగారు అనమాట చాలా అద్భుతంగా అనిపించింది ఈ కట్టడం అసలు ఎంత చెప్పినా తక్కువ అనమాట సో డెఫినెట్గా మీరందరూ కూడా ఎంత మంచి కట్టడాన్ని మన భారతీయులు మన పూర్వీకులు కట్టిన కట్టడాన్ని తప్పకుండా వెళ్ళి చూసి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను నెక్స్ట్ అయితే తనుష్ కూడా చక్కగా ఇలాంటివి ఎక్కి అలా కూర్చుంటారు కదా గుహల్లోకి అలా వెళ్ళినట్టుగా వెళ్ళి వాడు కొంచెంసేపు ఎక్కి ఆడుకున్నాడు కొంచెం వాళ్ళ కొంచెం సతాయించారు కానీ పర్వాలే బాగానే కోఆపరేట్ చేశారు కాకపోతే వీళ్ళకి ఏంటంటే పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు వీళ్ళని ఇలాంటి ప్లేసెస్కి ముందే టాయిలెట్స్ ఎక్కడ చూసుకొని వాళ్ళని టాయిలెట్స్కి తీసుకెళ్ళాక లోపలికి రావాలని ఎందుకంటే లోపలికి వచ్చాక తనుష్ నాకు బాత్రూమ్కి వెళ్ళాలన్నాడు అదే పెద్ద కొంచెం ఇరిటేట్ అయిందనమాట ఎందుకంటే బయటికి వెళ్ళడం చాలా దూరం అండి బాత్రూమ్స్ చాలా ఎక్కడో దూరం లో ఉన్నాయి స్టార్టింగ్లో ఇంత లోపలికి వచ్చాక ఉండవు అనమాట సో అదొక్కటి కొంచెం మనం చూసుకోవాలన్నమాట అండ్ పెద్దవాళ్ళని అయితే అస్సలు మనం తీసుకెళ్ళలేమని ఎందుకంటే చాలా ఎక్కడం దిగడం ఉంటుంది పాపం వాళ్ళు అలసిపోతారు పెద్దవాళ్ళని అయితే తీసుకెళ్ళలేమండి సో రాను అన్న వాళ్ళని బలవంతం చేయకండి హ్యాపీగా బయట కూర్చోపెట్టి మీరు లోపలికెళ్ళి చూసి రండి ఎందుకంటే చూడండి చాలా ఎక్కాలి దిగాలి మెట్లు సో కాబట్టి వాళ్ళు మటుకు ఎక్క ఎక్కి దిగలేరన్నమాట అండ్ మీకు ఇక్కడ బగ్గీ ఫెసిలిటీ కూడా ఉందండి బగ్గీని ఓండి ఇదంతా దారి అనమాట ఒక్కొక్క కేవ్కి వెళ్ళి రావడానికి బ్రిడ్జ్ లాగా కట్టి ఇప్పుడు అక్కడ ఒక కేవ్ ఉంది ఇప్పుడు ఇది ఇంకొక కేవ్ సో బగ్గీ సహాయంతో కూడా మీరు వెళ్ళి ఎక్కి దిగి రావచ్చు అనమాట ప్రతి కేవ్ దగ్గర అలా మిమ్మల్ని తీసుకెళ్ళి ఆపేస్తారు మీరు లోపల వెళ్ళి చూసుకొని రావచ్చు తర్వాత నెక్స్ట్ బగ్గీలో మీరు ఎక్కి వచ్చేయచ్చు నెక్స్ట్ అయితే మేము పక్కనే శ్రీ శ్రీకృష్ణేశ్వర్ టెంపుల్ ఉంటుందని ఇది ఒక జ్యోతిర్లింగం నేను చెప్పాను కదా మనం నాసిక్ వైపు వెళ్తే రెండు జ్యోతిర్లింగాలు మనం దర్శనం చేసుకోవచ్చని సో ఇంకో జ్యోతిర్లింగం వెళ్ళామండి మేము ఎంత లక్కీ అంటే మేము అలా వెళ్ళి లైన్లో వెళ్ళి నించున్నాము తర్వాత బోల్డ్ అంతమంది టూరిస్టులు వచ్చేస్తారనమాట బస్సులు టూరిస్టులు బస్సులు వాళ్ళు వచ్చేసారు స్కూల్ స్టూడెంట్స్ వచ్చేసారు సో చాలా లక్కీ అనుకున్నాం అనమాట ఇక్కడైతే టెంపుల్ లోపల అసలు ఫోన్ అలౌ లేదండి గుమ్మం దగ్గరే లాకర్ ఉంది ఆ లాకర్లో పెట్టేసుకోవాలన్నమాట టెంపుల్ అండ్ ఈ టెంపుల్లో కూడా అద్భుతంగా దర్శనం జరిగింది సో లోపల మటుకు కాస్త వెళ్ళే దారి మటుకు చిన్నగా ఉంది అక్కడ కొంచెం తొక్కిసలాట్లాగా అయిందండి అండ్ ఎవ్వరినీ మగవాళ్ళు ఎవ్వరూ పైన షర్ట్ కానీ బనీని కానీ వేసుకోవడానికి లేదని చిన్న పిల్లల్ని కూడా తనష్టిని కూడా షర్ట్ తీసేయమన్నారు అనమాట ఆ లోపల మటుకు కొంచెం తొక్కిసలాట్లా అనిపించింది బట్ మొత్తానికైతే చక్కగా దర్శనం చేసుకొని స్వామిని ఆ శివలింగాన్ని తచ్చేసి బయటకు వచ్చాము సో ఇదండి ఎల్లోరా కేవ్స్ బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకున్నా ఎంతో కాస్త కొంతైనా మీకు ఏదో ఇన్ఫర్మేషన్ షేర్ అనుకున్నాం సో ఐ హోప్ నచ్చిందని నచ్చి తప్పకుండా ప్లీజ్ లైక్ చేయాలి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ తటా బా బాయ్